టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ లో హీరోలు ప్రభాస్, రానా ముందు వరుసలో ఉంటారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం దర్శకుడు రాజమౌళి చెప్పారట. ఎక్కడంటే ముంబైలో దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యతగా చేసిన కాఫీ విత్ కరణ్ టీవీ షోలో. ప్రభాస్, రానాల పెళ్లి గురించి కరణ్ ప్రశ్నించినప్పుడు ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి పీటలు ఎక్కుతారని రాజమౌళి చెప్పారట. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు 9 జనవరి విడుదలకు రెడీ అవుతోంది. 16 ఈ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాటమరాయుడు చిత్రం తర్వాత తెలుగు సినిమా ఏదీ చేయని కథానాయిక శృతి హాసన్ తాజాగా నిర్మాతగా మారింది. మస్కిట్ ఫిలాసఫీ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించింది. మంచి కథలు వస్తే ముందు కూడా సినిమాలు నిర్మిస్తానని శృతి చెప్పింది. 2 ఏళ్ల క్రితం హిందీలో వచ్చిన పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామ విద్యా బాలన్ను ఎంచుకున్నట్టు సమాచారం. దీనిని తెలుగులో కూడా అనువదిస్తారట. కాలా కబాలి చిత్రాలతో అగ్రదర్శకుడిగా మారిన రంజిత్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం పరియేరుం పెరుమాల్. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు 2వ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు రంజిత్. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఇరండం ఉలగా పొరిన్ కడాయి సిగ్గుండు అని పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పుణ్యన్ సెల్వం మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్, సింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రమ్ నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రావణన్ చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించాడు. ఇది 2వ చిత్రం. ఇందులో విక్రమ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో 2 హీరోలు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త చిత్రం కోసం దొంగబాబా అవతారం ఎత్తారు నటి హన్సిక. తమిళంలో ఆమె నటిస్తున్న చిత్రం మాహా. హన్సిక కెరీర్లో వస్తున్న 50వ చిత్రం ఇది. ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. లుక్ లో హన్సిక దొంగబాబా గేటప్లు దమ్ము కొడుతూ కనిపించారు. జమిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పేట. తొలిసారిగా రజనీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్లోని ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిస్తున్న హాలీవుడ్ థ్రిల్లర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టించింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 289 మిలియన్ వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. వచ్చే ఏడాది April 26 సినిమా విడుదల కానుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.